ఇటీవల ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం కొద్ది రోజుల క్రితం రోజుల గ్యాప్లోనే చాలామంది ప్రముఖులు కన్నుమూశారు దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి ఇక తాజాగా సినీ నటుడు వెంకటేష్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది ఆయన బాబాయి దగ్గుబాటి మోహన్ బాబు కన్నుమూసారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రకాశం జిల్లా కారంచేడులోని స్వగృహంలో మంగళవారం తుది శ్వాస విడిచారు ఈయన వెంకటేష్ తండ్రి లేట్ దగ్గుపాటి రామానాయుడుకు సొంత సోదరుడు దీంతో విషయం తెలియగానే నిర్మాంత సురేష్ బాబు ఆయన రెండో కుమారుడు కారం కారంచేడు వెళ్లి నివాళులు అర్పించారు అయితే వెంకటేష్ షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉండటంతో ఈరోజు హీరో వెంకటేష్ రానా నాగ చైతన్య కారంచేడుకు వెళ్ళనున్నట్టు తెలుస్తోంది అనంతరం వారు దగ్గుపాటి మోహన్ బాబు అంత్యక్రియలో పాల్గొనున్నారు రామానాయుడు కుటుంబానికి సంబంధించిన వ్యవసాయ భూములు వ్యవహారాలను మోహన్ బాబు చూస్తుంటారని చెబుతుంటారు కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే రామానాయుడు తరచూ చేడు వచ్చి వెళ్తూ ఉండేవారు ఆయన సోదరుడికి కూడా రామానాయుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని చెబుతుంటారు రామానాయుడు ద్వారా ఏదైనా పని కావాలి అంటే చాలామంది ఆయన సోదరుడు మోహన్ బాబును కలిసి దానిపై చర్చించేవారని చెబుతుంటారు అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్తుండే దగ్గుపాటి మోహన్ బాబు కొంతకాలం నుంచి అనారోగ్యం కారణంగా కారంచేడిలోనే ఉంటున్నారు ఈ క్రమంలోనే అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు రెండు వేల పంతొమ్మిదిలో రామానాయుడు సోదరుడు మోహన్ బాబు వార్తల్లో నిలిచారు అప్పట్లో కారం చేడు చినవంతెన సమీపంలో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో భారీ దొంగతనం జరిగింది అర్ధరాత్రి వేళ దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలు పగలకొట్టి నగదు వెండిని దోచుకెళ్లారు ఆయన ఇంట్లో లేని సమయంలో ఈ భారీ చోరీ జరగడం అప్పట్లో కలకలమే రేపింది మూడు సవరాల బంగారంతో పాటు పది కిలోల వెండి అరవై వేల నగదు అప్పట్లో పోయినట్లుగా పోలీసులకు సమాచారం అందించారు మోహన్ బాబు దగ్గుపాటి ఫ్యామిలీస్లో దాదాపు అందరూ సిటీలోనే స్థిరపడినప్పటికీ మోహన్ బాబు ఫ్యామిలీ మాత్రమే సొంతూరు కారంచెడిలో ఉండిపోయారు అక్కడ ఆయన వ్యవసాయాన్ని చూసుకుంటున్నట్లు సమాచారం ఇలా ఇంటి పెద్ద దిక్కుగా ఉండి అన్ని బాగోగులు చూసుకునే వ్యక్తి మరణంతో దగ్గుపాటి వారి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి పైగా రామానాయుడు మోహన్ బాబు మధ్య మంచి అనుబంధం ఉండేదని వారిద్దరూ ఒకే మాటపై ఉండేవారని చెప్పుకునేవారు ఇక మోహన్ బాబు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు దగ్గుబాటి ఫ్యామిలీ విషయానికి వస్తే రామానాయుడు సినీ పరిశ్రమలో అనేక సినిమాలు నిర్మించి మూవీ మొఘల్గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే ఇక ఆయన తర్వాత ఆయన కుమారుడు దగ్గుబాటి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్ సంస్థను నిర్మాతగా ముందుకు తీసుకువెళ్తుంటే రెండో కుమారుడు వెంకటేష్ హీరోగా మారి అనేక సూపర్ హిట్లు అందుకుంటున్నారు విక్టరీ వెంకటేష్గా ప్రేక్షకుల్ని అలరిస్తూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇక దగ్గుపాటి సురేష్ బాబు పెద్ద కుమారుడు రానా హీరోగా ఇప్పటికే అనేక సినిమాల్లో కనిపించి అలరించగా రెండో కుమారుడు దగ్గుపాటి అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు